హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బేబీకార్న్తో ఈజీ స్నాక్స్ చూస్తున్నాను. సో ఫస్ట్ నేను బేబీకార్న్ తీసుకున్నాను, దాన్ని కట్ చేసేసుకొని బాయిల్కి పెట్టేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసి. సో ఇది బాయిల్ అయిపోయాక నేను వాటర్ స్ట్రెయిన్ చేసేసుకొని గిన్నెలో తీసేసుకున్నాను. ఇది ఈవినింగ్ స్నాక్స్కి చాలా ఈజీగా చేయొచ్చు మనం, పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. సో ఇందులో నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అండ్ బియ్యం పిండి అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్. సో ఇవి వేసేసుకొని మనం జల్లెడ పట్టేసుకొని, సో నెక్స్ట్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాము. సో నేను ఇక్కడ ఒక 200 గ్రామ్స్కి 1.5 ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఆఫ్టర్ చిల్లీ పౌడర్, సో నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. మనం ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు 2 కొంచెమే వేస్తున్నాను. ఇప్పుడు కలిపేసుకుందాం. ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు కొన్ని వాటర్ ఇందులో ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనం కలిపేసుకున్నాక మనకి లిక్విడ్ అయితేనే వాటర్ యాడ్ చేసుకొని కలుపుకో. సో పక్కకు ఆయిల్ వేడి పెట్టేసాను నేను, సో హీట్ చేసేసుకున్నాను. సో నేను ఇప్పుడు ఒకసారి చూస్తున్నాను, సో ఆయిల్ వేడెక్కిపోయింది. సో నేను ఒకటొకటిగా వేసేస్తున్నాను. ఇది బంచెస్గా అలా వేయకూడదు, ఎందుకంటే మొత్తం అంటుకుపోతాయి. సో ఒకటి ఒకటిగా మెల్లగా వేసేసుకోవాలి. సో ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్లో వచ్చేసాక మనము వీటిని తిప్పేసుకొని ఒకసారి తీసేసుకుందాం. సో ఇలా చూడండి, గోల్డెన్ బ్రౌన్గా ఎంత బాగా వచ్చాయో కలర్. సో తీసేసుకుందాము, తీసేసుకొని మనం సర్వ్ చేసేసుకుందాము. సో ఫస్ట్ ఇలా ఆయిల్ కాబట్టి ఫస్ట్ టిష్యూ పేపర్ మీద తీసేసుకుందాము, దాని తర్వాత మనం సర్వ్ చేసేసుకుంటే మన యమ్మీ యమ్మీ క్రిస్పీ బేబీ కార్న్ రెడీ. ఇది మా అబ్బాయికి అని డెకరేట్ చేశాను. సో ఇలా కెచప్తో తినేస్తే సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.